ఓం శాంతి ఈరోజు మురళి డేట్ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై రెండు ప్రియమైన బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీరు మళ్ళీ రాజయోగం నేర్చుకుంటున్నారు భగవంతుడు మిమ్మల్ని మళ్ళీ చదివిస్తున్నారు మీరు ఈ చదువును రాజ్యం కొరకు చదువుతున్నారు మీ లక్ష్యాన్ని సదా గుర్తుంచుకోండి బాబా ప్రశ్న అడుగుతున్నారు పిల్లలైన మీరు ఏ ఏర్పాట్లను సంతోషంగా చేసుకుంటున్నారు బాబా జవాబు చెప్తున్నారు మీరు మీ పాత శరీరాన్ని వదిలి తండ్రి వద్దకు వెళ్ళేందుకు చాలా ఖుషీ ఖుషీగా సందిద్ధమవుతున్నారు ఒక్క తండ్రి స్మృతిలోనే శరీరాన్ని వదిలేయాలి అక్కడ ఏది అడ్డుపడరాదు ఇటువంటి అభ్యాసం ఇక్కడే చేయాలి ఇప్పుడు మీది విద్యార్థి జీవితం చింతలేని జీవితం అందువలన విఘ్న ప్రూఫ్గా తయారవ్వాలి పాట రాత్రి ప్రయాణి కూడా అలసిపోకు ఓం శాంతి ఆత్మీక పిల్లలు చదువుతున్నారు విద్యార్థులు చదువుకుంటున్నప్పుడు వారు ఏం చదువుతున్నారో వారికి తెలుస్తుంది చదివించేవారెవరో కూడా తెలుసుకుని ఉంటారు అంతేకాక ఆ చదువు యొక్క లక్ష్యము ఉద్దేశము ప్రాప్తులను కూడా మంచి రీతిగా తెలుసుకుని ఉంటారు ఇప్పుడు మనం మనుషుల నుండి దేవతలుగా తయారవుతున్నామని మీ అందరికీ తెలుసు ఈ సమయంలో మనం బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులుగా అయ్యాము మీరు ఏ చదువు చదువుతున్నారు రాజయోగము మనం మళ్ళీ రాజయోగం నేర్చుకుంటున్నామని కూడా మీకు తెలుసు కానీ అక్కడ చదివేవారు ఎప్పుడు మేము మళ్ళీ చదువుకుంటున్నామని అనరు ఇక్కడ పిల్లలైన మీకు మేము మళ్ళీ రాజయోగం నేర్చుకుంటున్నామనే నిశ్చయం ఉంది ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా నేర్చుకున్నామని మీకు తెలుసు ఈ జ్ఞానము కేవలం మీ వద్ద మాత్రమే ఉంది భగవంతుడు మళ్ళీ వచ్చి చదివిస్తున్నారు ఇది తక్కువైన విషయం ఏమీ కాదు భగవంతుడు ఒక్కరేనని భక్తులు అనేక మంది ఉన్నారని కూడా పిల్లలకు తెలుసు దీని ద్వారా తండ్రి ఒక్కరేనని పిల్లలు అనేక మంది రుజువు అవుతుంది తండ్రిని సృష్టికర్త అని అందరూ అంగీకరిస్తారు రచనకు రచయిత ద్వారా వారసత్వం లభిస్తుంది తండ్రిని ఎలా గుర్తించాలి అని రాత్రి ప్రశ్నించారు కదా తండ్రి స్వయంగా అంటున్నారు నేను మిమ్మల్ని పుత్రులుగా చేసుకున్నాను కనుకనే నా ముందు కూర్చుని ఉన్నారు నేను మళ్ళీ మిమ్మల్ని మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నాను అందుకు మీకు రాజయోగం నేర్పిస్తున్నాను దీని ద్వారా మీరు లక్ష్మీనారాయణులుగా అవుతారు లక్ష్యము బుద్ధిలో ఉండాలి కదా లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేదని మీ బుద్ధిలో ఉంది అప్పుడు విశ్వమంతటిపై ఒకే రాజ్యం ఉండేది ఈ విషయాలన్నీ పిల్లలైన మీరు కూర్చుని చిత్రాల సహాయంతో అర్థం చేయించాలి మనం చదివే చదువు ఏది ఇది మన లక్ష్యము పాఠశాలల్లో పిల్లలు చదువుతూ ఉంటే వారు ఏమి చదువుతున్నారో తల్లిదండ్రులకు కూడా తెలిసి ఉంటుంది ఇక్కడ మీరు మళ్ళీ రాజ్యం కొరకు చదువుకుంటున్నారు అందువలన మీరు మీ బంధుమిత్రులకు కూడా మేము ఈ గీతా పాఠశాలలో రాజయోగం నేర్చుకుంటున్నాము అని దీని ద్వారా మేము రాజాది రాజులుగా అవుతామని తెలపాల్సి ఉంటుంది ఈ పాఠశాలలో వృద్ధులు యువకులు యువతులు పిల్లలు అందరూ చదువుకుంటున్నారు ఇది అద్భుతం కథ ఆ పాఠశాలల్లో అయితే ఇలా జరగదు అందువల్ల దీన్ని సత్సంగం అని కూడా అంటారు సత్సంగాలకు అందరూ వెళ్తారు కానీ మేము రాజయోగం నేర్చుకునేందుకు వెళ్తున్నామని అక్కడ ఎవరు అనరు వారికి భగవంతుడేమీ చదివించరు మిమ్మల్ని స్వయం భగవంతుడే చదివిస్తున్నారు ఈ చిత్రాలు ఇంటింటిలో ఉండాలి తల్లిదండ్రులు బంధుమిత్రులు ఇతరులు ఎవరు వచ్చినా మేము ఈ చదువు చదువుతున్నామని అర్థం చేయించాలి ఇది చాలా సులభమైన చదువు దీని పేరే సహజ జ్ఞానము సహజ యోగము జనక మహారాజుకు కూడా ఒక్క సెకండ్లో జ్ఞానము లభించి జీవన్ముక్తునిగా అయ్యాడు మనుషులు కూడా మాకు జనుకుని వలె జ్ఞానం కావాలి దీనిని మేము గృహస్థంలో ఉంటూ పొందగలగాలి అని అంటారు ఇది చాలా శ్రేష్టమైన చదువు మనుషుల నుండి దేవతలుగా తయారవ్వాలి దేవతల మహిమ చాలా శ్రేష్టమైనది వారు సర్వగుణ సంపన్నులు అని అంటారు ఇది మృత్యులోకము అది అమరలోకము పతిత ప్రపంచాన్ని అసూరీ ప్రపంచమని అంటారు పావన ప్రపంచాన్ని దైవీ ప్రపంచమని అంటారు పావన ప్రపంచంలోకి వెళ్ళేందుకు పవిత్రంగా తయారవ్వాలి లక్ష్మీనారాయణులు పవిత్రంగా ఉండేవారు కదా ఇప్పుడు వారు లేరు ఇది పతిత రాజ్యం మళ్ళీ పావన రాజ్యంగా తయారవ్వాలి లక్ష్మీనారాయణుల చిత్రం చాలా బాగుంది లక్ష్మీనారాయణులంటే అందరికీ ప్రేమ ఉంటుంది అందుకే చాలా పెద్ద పెద్ద సుందరమైన మందిరాలు నిర్మిస్తారు కృష్ణునికి చిన్న చిన్న మందిరాలు నిర్మిస్తారు పిల్లలకు చిన్న గదులు మాత్రమే ఉంటాయి కదా రాధాకృష్ణులే లక్ష్మీనారాయణులుగా అవుతారని వారికి తెలియనే తెలియదు ఇప్పటి నుండి ఐదు వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేదని ఇంకెవ్వరి చిత్రాలు ఉండేవి కావని మీరు అర్థం చేయించవచ్చు సూర్యవంశీ రాజావళి చాలా ప్రసిద్ధమైనది ఒకప్పుడు లక్ష్మీనారాయణల వంశం సీతారాముల వంశంలో ఉండేవి ఆ తర్వాత మళ్ళీ ద్వాపర కలియుగాలు వస్తాయి ఇప్పటిది కలియుగ అంతిమ సమయం మనం మళ్ళీ అదే రాజయోగం నేర్చుకుంటున్నాము ఐదు వేల సంవత్సరాల క్రితం రాజయోగం నేర్చుకుని భాగ్యం ప్రాప్తి చేసుకున్నాము తప్పకుండా వారు సంపూర్ణ నిర్వీకారులుగా ఉండేవారు ఇప్పుడిది పతిత ప్రపంచం కావున పరంపిత పరమాత్మ రావలసి వస్తుంది ఓ పతిత పావన రండి అని మహిమ కూడా చేస్తారు వారు నిరాకారులు కదా కృష్ణుడైతే సత్యుగా రాకుమారుడు అతడు ఎలా వచ్చి పావనంగా చేస్తాడు కావున సాకారంలో ఉన్నవారు భగవంతుడు కాదని అర్థం చేయించాలి ఇతర ధర్మాల వారు పరమాత్ముడు నిరాకారుడని ఒప్పుకుంటారు ఆ పరమాత్ముడే ముక్తునిచ్చువారు మార్గదర్శకులు ఆనందసాగరులు గాడ్ ఫాదర్ సర్వుల దుఃఖహర్త సుఖకర్త ఎప్పుడైతే దుఃఖంను హరిస్తారో ఆ తండ్రి సుఖం కూడా ఇస్తారు కదా మీరు బంధుమిత్రులు మొదలైన వారికి అర్థం చేయించవచ్చు అక్కడ అనేక మంది మనుషులు వేదశాస్త్రాలను వినిపిస్తారు ఇచ్చట అందరూ ఒకరి నుండి మాత్రమే వింటారు తండ్రి అంటున్నారు మీరు నా ద్వారా మాత్రమే వినండి భగవాను వాచా అన్నప్పుడు వారు తప్పక ఏదో ఒక శరీరంలో వస్తారు కదా బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులు రచించారని గాయనం చేయబడింది మేము బ్రహ్మ కుమార కుమారీలుము ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా సంఘం యుగంలో బ్రహ్మ ముఖ కమలం ద్వారా బ్రాహ్మణులు రచింపబడ్డాము ఆ బ్రాహ్మణులే మళ్ళీ దేవతలుగా అయ్యాము ఇప్పుడు మేము శూద్రుల నుండి అయి మళ్ళీ దేవతలుగా అవుతాము అందుకే మేము మళ్ళీ రాజయోగం నేర్చుకుంటున్నాము కల్పక్రితం కూడా నేర్చుకున్నామని చెప్పాలి వీరు చాలా నిశ్చయంగా చెప్తున్నారని భావిస్తారు భగవాను వాచ నేను మళ్ళీ మిమ్మల్ని రాజాది రాజులుగా తయారు చేస్తాను ఇవే పదాలు గీతలో కూడా ఉన్నాయి రాజ్యోగం ద్వారా రాజ్యం పొందుకున్నాము మళ్ళీ ద్వాపరం నుండి రావణ రాజ్యం ప్రారంభమైంది ఇప్పుడు రావణ రాజ్యం పూర్తవుతుంది ఇప్పుడు మళ్ళీ రాజ్యోగం నేర్చుకుంటున్నాము మేము మళ్ళీ చదువుకుంటున్నామని ఏ ఇతర పాఠశాలల్లోనూ చెప్పరు ఇది పిల్లల బుద్ధిలో మాత్రమే ఉంది నేను మళ్ళీ రాజ్యోగం నేర్పించేందుకు వచ్చానని తండ్రి అంటారు ఆ సమయంలో మహాభారత యుద్ధం జరిగింది పాండవులు గీత వింటూ ఉండేవారు మీరు ఆత్మీక పండాలు ఓ ఆత్మీక పిల్లలారా లేక ఆత్మీక మార్గదర్శకులారా అలసిపోకండి ఇలా అనేది తండ్రియే కదా గీతను వినిపించేది తప్పకుండా భగవంతుడే కదా ఆ గీతలో కూడా భగవాను వాచ అనే ఉంది మనము స్వర్గసుఖాలను పొందేందుకు రాజయోగం నేర్చుకుంటున్నామని మీకు తెలుసు భగవంతుడు నిరాకారుడు శివజయంతి పండగను జరుపుకుంటున్నారంటే వారు తప్పకుండా జన్మ తీసుకుని ఏదో మేలు చేసి ఉంటారు కదా వారసత్వంను ఇచ్చి ఉంటారు సత్యోగంలో సూర్యవంశీ ఉండేవారు వంశంలో చాలామంది ఉంటారు కదా ఎలాగైతే మొదటి ఎడ్వర్డ్ రెండో ఎడ్వర్డ్ మూడో ఎడ్వర్డ్ అని వారు వంశం కూడా కొనసాగుతుందో అలా ఇక్కడ వీరు వంశం కూడా ఉంటుంది పిల్లలైన మీరు చిత్రాలను చూపించి మంచి రీతిగా అర్థం చేయించవచ్చు బ్రహ్మ చెప్తున్నారు నేను భగవంతుణ్ణి కాను తయారు చేయువారు మరొకరు ఉంటారు కదా నేను ఎక్కడి నుండి నేర్చుకున్నాను ఒకవేళ ఎవరైనా మనుషులు నాకు గురువులుగా ఉండినట్లయితే లక్షల కోట్ల సంఖ్యల్లో నేర్చుకునేవారు ఉండాలి కదా కేవలం ఈ ఒక్క బ్రాహ్మణ్నే నేర్చుకుంటాడా మిగిలిన శిష్యులందరూ ఎక్కడికి వెళ్ళారు ఇక్కడ భగవంతుడే చెప్తున్నారు వారే ఈ రహస్యాన్ని అర్థం చేయించారు కూర్చుని ఈ చిత్రాలు ఎలా తయారు చేయించారు లక్ష్మీనారాయణుల బాల్యంలో రాధాకృష్ణులుగా ఉండేవారు గీతా భగవానుడు అంటున్నారు నేను కల్పకల్పము కల్పం యొక్క సంగం యుగంలో వస్తాను ప్రళయం జరిగే మాటే లేదు మేము మళ్ళీ దేవతలుగా అవుతామని మీరు కూడా అంటారు శివజయంతి కూడా గాయనం చేయబడింది లక్షల సంవత్సరాలైతే గడవలేదు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు ఈ శాస్త్రాలు మొదలైన వాటిలో ఏ సారము లేదు అవి చదువుతూ చదువుతూ మీ కళలు తగ్గిపోతూ వచ్చాయి ఇప్పుడు ఏ కళ లేదు తండ్రి అంటున్నారు భక్తి ద్వారా ఎవ్వరూ నన్ను కలుసుకోలేరు నేనే రావాల్సి ఉంటుంది భగవంతుడు ఏదో ఒక రూపంలో వస్తారని మీరంటారు కృష్ణుడు సత్యుగ రాకుమారుడు శివుడు నిరాకారులు వారు ఎవరో ఒకరిలో తప్పకుండా వచ్చి ఉంటారు పతిత పావనలు కనుక తప్పక కలియుగ అంతిమ సమయంలో వచ్చి ఉంటారు కృష్ణుణ్ణి ద్వాపర యుగంలోకి తీసుకెళ్లారు ఇది శోభించదు తండ్రి అంటున్నారు నేను సంగం యుగంలోనే వస్తాను ఈ బ్రహ్మలో నేను ఫిట్ అయిపోతాను డ్రామాలో ఏ మార్పు ఉండదు ఎంత గడబడ చేశారు అందువల్ల గీతా భగవంతుడు ఎవరు అని ప్రశ్నించాలి ఇది చాలా ఆవశ్యకమైన విషయము గొడవంతా ఇందులోనే ఉంది నరకాన్ని పరివర్తన చేసి స్వర్గంగా తయారు చేయవారు ఎవరు తండ్రి ఒక్కరు మాత్రమే చేయగలరు లక్ష్మీనారాయణులు ఎంత చురుకుగా ఉండేవారు తండ్రి అంటున్నారు కేవలం నన్ను స్మృతి చేస్తే ఈ యోగాగ్నిలో వికర్మలు అనేవి వినాశనమైపోతాయి ఇది అందరికీ అర్థం కాదు కొంతమందికి చాలా బాగుందని అనిపిస్తుంది కానీ పవిత్రంగా ఉండేందుకు ధైర్యం చేయలేరు ఇప్పుడు దైవీ దేవతా ధర్మానికి అంటూ కట్టుబడుతూ ఉంది కల్పక్రితం ఎవరు బ్రాహ్మణులుగా అయ్యారో వారే అవుతారు ఈనాటు తండ్రి తప్ప ఇతరులెవ్వరూ వేయలేరు దేవతాధర్మంలోని వారు శూద్రుల నుండి బ్రహ్మ బ్రహ్మముఖవంశావళి బ్రాహ్మణులుగా తప్పకుండా అవవలసి ఉంటుంది లేకుంటే దేవతలుగా ఎలా అవుతారు విరాట రూపం గురించి అర్థం చేయించాలి శిఖరంపై భాగంలో శివ్ కూడా చూపిస్తారు వారు శివుడిని బ్రాహ్మణ వర్ణంను ఎత్తేసారు మిగిలిన దేవతలను క్షత్రియులను చూపించారు విరాట రూపంను విష్ణు రూపంలో చూపిస్తారు ఈ జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకోవాలి మనుషులు ఎనభై నాలుగు జన్మల చక్రంలో ఎలా తిరుగుతారనే జ్ఞానము ఇతరులెవ్వరికీ లేదు తండ్రి అంటున్నారు ఈ జ్ఞానము అదృష్టమైపోతుంది పరంపరగా కొనసాగదు స్వదర్శన చక్రం దేవతలకు లేదు ఈ చక్రము మీకు ఉంది కానీ మీరు ఇంకా సంపూర్ణంగా తయారవ్వలేదు అందువల్ల దేవతలకు ఆచహనంను ఇచ్చారు స్వదర్శన చక్రంను త్రిప్పుతూ త్రిప్పుతూ కమలపుష్ప సమానంగా అవుతారు శంఖధ్వని చేస్తూ మీరు దేవతలుగా తయారైపోతారు శివబాబా బ్రహ్మ ద్వారా విష్ణుపురాన్ని స్థాపన చేస్తున్నారు ఈ విషయాలు ఎవ్వరి బుద్ధిలోనూ లేవు భగవంతుడు చదివిస్తారు మనము విశ్వానికి యజమానులుగా అవుతామంటే ఎంత సంతోషంగా ఉండాలి విద్యార్థి జీవితం అత్యంత బెస్ట్ జీవితం విద్యార్థి జీవితం చింతలేని జీవితం చాలా బాగుంటుంది తర్వాత వలలో చిక్కుకుని పోతారు ఇది చాలా దుఃఖంనిచ్చి వల సత్యుగంలో ఇలాంటి విషయాలు ఏమీ ఉండవు ఖుషి ఖుషిగా శరీరాన్ని వదిలేస్తారు రావణరాజ్యంలో అల్మటిస్తూ మరణిస్తారు మీరు సంతోషంగా మరణానికి సిద్ధపడతారు ఎప్పుడెప్పుడు బాబా వద్దకు వెళ్ళాలని ఉంటుంది అందుకొరకే ఇక్కడ కూర్చున్నారు ఈ పాత శరీరాన్ని వదిలేసి వెళ్ళాలనుకుంటారు ఆ తర్వాత ఇరవై ఒక్క జన్మలు ఎలాంటి ఆటంకము ఉండదు ఈ జన్మలో పతితుల నుండి పావనంగా అవుతున్నారు ఎలాంటి ఆటంకము రాకూడదు చాలా సంతోషంగా ఉండాలి ఆటంకాలు ఏర్పడుతూ వచ్చాయి ఇప్పుడు బాబా వద్దకు వెళ్ళేందుకు ఖుషీగా తయారవుతూ ఉన్నారు ఇక్కడే ప్రూఫ్గా తయారవ్వాలి కూర్చుని కూర్చునే శరీరాన్ని వదిలే సన్యాసులు కూడా చాలామంది ఉంటారు అప్పుడు పూర్తి నిశ్శబ్దం వ్యాపిస్తుంది మేము బ్రహ్మలో లీనమైపోతామని వారు భావిస్తారు తండ్రి వచ్చినంత వరకు ఎవ్వరూ వాపస్ వెళ్ళలేరు శివబాబా బండారము భర్పూర్గా ఉంది ఏ బండారం నుండి భుజించారో ఆ బండారము భర్పూర్గా ఉంటుంది కాలకటంకాల నుండి దూరంగా ఉంటుందని అంటారు ఇక్కడైతే అకాల మృత్యువులు జరుగుతూ ఉంటాయి పతిత పావనులైన శివబాబా బండారంలో ఏది వస్తుందో అది పావనమైపోతుంది అందువల్ల దీనిని బ్రహ్మ భోజనమని అంటారు దీనికి చాలా మహిమ ఉంది యోగం కూడా చాలా బాగా చేయాలి యోగంలో ఉండి భోజనాన్ని తయారు చేసి తిన్నట్లయితే మీకు చాలా ఉన్నతి జరుగుతుంది ఆ భోజనంలోకి చాలా శక్తి వచ్చేస్తుంది యోగంలో ఉండి మీరు భోజనంను స్వీకరిస్తే చాలా శక్తి అనేది లభిస్తుంది ఆరోగ్యంగా కూడా ఉంటారు బ్రహ్మబాబా స్వయంగా చెప్తున్నారు బాబా స్మృతిలో నేను బాబా కలిసి భుజిస్తున్నట్లు భావిస్తాను అలా అనుకుని భుజిస్తున్నా మళ్ళీ మర్చిపోతూ కూడా ఉంటాను ఒక్క తండ్రి స్మృతిలోనే శరీరాన్ని వదలాలి ఏ ఆటంకము కలగరాదు ఈ విధంగా అభ్యాసం అనేది చేయాలి బాబా స్మృతిలో ఉండటం వలన శాంతిగా ఉంటారు ఆరోగ్యవంతులుగా కూడా అవుతారు భోజనం పవిత్రమైపోతుంది అతీంద్రియ సుఖం గురించి తెలుసుకోవాలంటే గోప గోపికలను అడగండి అను గాయనము అంతిమ సమయానికి చెందినది వృక్షము చిత్రము చూపిస్తూ జ్ఞానము అర్థం చేయించడం చాలా బాగుంటుంది త్రిమూర్తి చిత్రం సృష్టిచక్ర చిత్రం కూడా అవసరమే రోజురోజుకు మీ పేరు ప్రసిద్ధమవుతూ పోతుంది అచ్చా మధురాది మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము ఒకటి సదా ఆరోగ్యంగా ఉండేందుకు భోజనాన్ని బాబా స్మృతిలో తయారు చేయాలి స్మృతిలోనే పూజించాలి భోజనం చేసే సమయంలో నేను బాబా చేతలో తింటున్నాను అనే స్మృతి ఉండాలి అప్పుడు భోజనంలో శక్తి అనేది నిండుతుంది రెండు దేవతలుగా తయారయ్యేందుకు శంఖధ్వని చేయాలి స్వదర్శన చక్రాన్ని తృప్తూ ఉండాలి కమలపుష్ప సమానమైన పవిత్రత జీవితాన్ని తయారు చేసుకోవాలి బాబా వరదానం చెప్తున్నారు బ్రాహ్మణ జీవితం యొక్క విశేషతను న్యాచురల్ నేచర్గా చేసుకునే సహజపు పురుషార్థి భవ విస్తారము ఎలాగైతే ఎవరి జనమైనా రాజపరివారంలో జరిగితే వారు పదే పదే నేను రాకుమారుడును రాకుమారిని అని స్మృతిలోకి తెచ్చుకుంటారో కోరికల కారణంగా వారి కర్మలు సాధారణంగా ఉన్నా వారు వారి జన్మ యొక్క విశేషతను మర్చిపోరు అలా బ్రాహ్మణ జన్మయే విశేషమైన జన్మ కనుక జన్మ కూడా శ్రేష్టమైనదే ధర్మం కూడా శ్రేష్టమైనదే కర్మ కూడా శ్రేష్టంగా ఉంటుంది ఈ శ్రేష్టతను అనగా విశేషతల జీవితం స్మృతిలో సహజంగా ఉంటే సహజ పురుషార్థులుగా అవుతారు విశేష జీవితాన్ని జీవించే ఆత్మలు ఎప్పుడూ సాధారణ కర్మలు చేయలేరు ఈరోజు స్లోగన్ డబల్ లైట్గా ఉండాలంటే విఘ్న వినాశకులుగా అవ్వండి అచ్చా ఓం శాంతి